कुलाल कंपलो उन्न यूनिवर्सिटी लो प्रक्षालन मोदलु पेट्टामन्नारु एपी विद्याशाखा मंत्री गंटा श्रीनिवासराव प्रक्षालनकु संबंधिंचि ई नेलाखरुलो प्रत्येक समावेशं निर्वहिस्तुन्नामन्नारु आयन ऋषितेश्वरी मरणं वेनुक एवरुन्ना कानी वारिनि वदिलिपेट्टेदि लेदनि आमे मरणानिकि एक्स्ग्रेशियोकि संबंधं लेदन्नारु ऋषितेश्वरी विषयानि सीरियस् गा तीसुकुन्नामंटुन्न मंत्री गंटातो मा प्रतिनिधि दिनकर् फेस् टु फेस् కులాల కంపుతో కొట్టుమిట్టాడుతున్న యూనివర్సిటీలను అలాగే క్యాంపస్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడు ప్రక్షాళన చేయబోతుంది? దీంతో పాటు ఋషితేశ్వరి మృతికి సంబంధించినటువంటి విచారణ ఎంతవరకు వచ్చింది? దీనికి సంబంధించి మంత్రి గంటా శ్రీనివాసరావు ఏమంటారో మనతో మాట్లాడదాం సార్. ఈ ఋషితేశ్వరి మృతికి సంబంధించినటువంటి విచారణకి ఎంతవరకు వచ్చింది? దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటివరకు ఉన్నటువంటి మధ్యంతర నివేదిక ఏంటి? ఏదైతే మొన్న నాగార్జున యూనివర్సిటీలో జరిగిన సంఘటన ఉందో ఆ సంఘటన తర్వాత విజయవాడ జరిగిన క్యాబినెట్లో కూడా దీని మీద చాలా డీటెయిల్గా డిస్కస్ చేయటం దాదాపు 1.5 అవర్ దీని మీద డిస్కషన్ అయింది. భవిష్యత్తులో ఇటువంటి సంఘటన ఎక్కడా జరగకుండా మనం ఏం చర్యలు తీసుకోవాలి, ఈ ర్యాగింగ్ యాక్ట్ని ఎలా స్ట్రెంథన్ చేయాలి అని కూడా ఆ రోజు మాట్లాడడం జరిగింది. దాని మీద ఆల్రెడీ అక్కడ వేసిన ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ కానీ మరోపక్క ఇన్వెస్టిగేషన్ పోలీస్ చేస్తున్నది కానీ దీంతోపాటు ముఖ్యంగా ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ని రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ని బాలసుబ్రమణ్యం కానీ కూడా ఒక కమిటీగా వేయటం, దాంట్లో మహిళా మెంబర్తో పాటు 4 సభ్యులుగా ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ యూనివర్సిటీలో 5 డేస్ స్పెండ్ చేసి అన్ని క్రాస్ సెక్షన్స్లో కూడా విచారించి మొత్తం వాళ్ళు ఒక రిపోర్ట్ ఒకటి తయారు చేశారు. అయితే కొంతమంది పిల్లలు కూడా హాలిడేస్ ఉన్నారు కాబట్టి ఆర్కిటెక్చర్ పిల్లలు కూడా వచ్చిన తర్వాత వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకుంటే బాగుంటుంది సజెస్ట్ చేశారు. ఆ సేమ్ థింగ్ బాలసుబ్రమణ్యం గారు కోరారు. దానికోసం ఒక 1 వీక్ టైం ఉండటం జరిగింది. రేపు 10వ తారీఖు కల్లా రిపోర్ట్ ఇస్తారు. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆ రిపోర్ట్లో ఎవరైతే సంబంధం ఉందని ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో తెలుస్తుందో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం ఖచ్చితంగా జరుగుతుంది. సార్, మీరు కూడా అమ్మాయి తల్లిదండ్రులతో మాట్లాడడం జరిగింది, వాళ్ళకి ఎక్స్గ్రేషియా కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఎక్స్గ్రేషియా ఇచ్చిన తర్వాత ఈ కేసు సైలెంట్ అయిపోతుందనే ఒకటి ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఏంటి నిజమేనా, లేకపోతే ప్రభుత్వం దీని పట్ల సీరియస్గా ఉందా? అసలు ఎక్స్గ్రేషియాకిను ఈ కేసు ఇన్వెస్టిగేషన్ సంబంధం లేదు. ఎక్స్గ్రేషియా అనేది ఒక అమ్మాయి చనిపోయిన తర్వాత ఆ కుటుంబానికి ఒక అండగా ప్రభుత్వం ఉండాల్సిన బాధ్యత ఉంది కాబట్టి వాళ్ళేం ఆ పేరెంట్స్ కూడా ఎక్స్గ్రేషియా ఎక్స్పెక్ట్ చేయలేదు, వాళ్ళు అడగలేదు. వాళ్ళు ఒకటే కోరారు ఆ రోజు, మా అమ్మాయికి ఇలాంటి సంఘటన భవిష్యత్తులో ఇంకొక అమ్మాయికి జరగకూడదు, ఏ తల్లిదండ్రులు కూడా గుండె కోత జరగకూడదు, మీరు ఆ ప్రికాషన్స్ తీసుకోండి సార్ అని చెప్పి వాళ్ళు కోరటం జరిగింది. ఎక్స్గ్రేషియా వాళ్ళు అడగలేదు. ప్రభుత్వం బాధ్యత ఉంది కాబట్టి ఆ కుటుంబం ఆదుకోవాల్సిన బాధ్యత ఎక్స్గ్రేషియా తప్ప దానికి ఇన్వెస్టిగేషన్ సంబంధం లేదు. మీటింగ్ పెట్టుకొని యూనివర్సిటీస్ ఎలా ఉండాలి, ఏ విధంగా బయోమెట్రిక్స్ పెట్టాలి, ఏ విధంగా సీసీ కెమెరాలు పెట్టాలి, ఏ విధంగా అవుట్ సైడర్స్ పంపించేయాలి, ముఖ్యంగా ఈ కుల సంఘాలు మత సంఘాలు ఎలాగా వాటిలో పారదోలాలి, ఇవన్నింటి మీద కూడా వాళ్ళకి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా కట్ ఆఫ్ డేట్ ఇచ్చాం. ఈ నెలాఖరి కల్లా అన్ని యూనివర్సిటీస్ వీటన్నిటికీ ఫ్రీగా ఒక మంచి ఎడ్యుకేషనల్ సెంటర్స్గా తయారై ఉండాలి తప్ప ఇటువంటి వాటికి అవకాశాలు కూడా చేయాలని చెప్పాము. దీంట్లో నేను కూడా మళ్ళీ చెప్పింది ఏంటంటే, ఆ టైం ఇచ్చిన తర్వాత నేను కూడా స్వయంగా యూనివర్సిటీస్ ఇన్స్పెక్ట్ చేస్తాను, వస్తాను. ఎక్కడన్నా ఇటువంటి ఇంకా కంటిన్యూ అయితే మాత్రం యాక్షన్ సివియర్గా ఉంటాయని కూడా చెప్పడం జరిగింది. అమ్మాయి ర్యాగింగ్ వల్లనే చనిపోయిందని స్పష్టంగా ప్రభుత్వానికి అందినటువంటి సమాచారం ప్రాథమికంగా. సో దీని పట్ల బాధ్యులను ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా? పూర్తిస్థాయి నివేదికని బహిర్గతం చేస్తారా, లేకపోతే దాన్ని కూడా ఏమన్నా ఇప్పుడు మధ్యంతర నివేదిక లేకపోతే దానిపైన మన యాక్షన్ కంటే కూడా ఇట్స్ ఏ మ్యాటర్ ఆఫ్ అనదర్ 4-5 డేస్. 10th కల్లా రిపోర్ట్ ఇస్తామన్నారు. 10th లో ర్యాగింగ్ వల్లనే అమ్మాయి చనిపోయింది అని ఒక ఆరోపణ. అదే, ఏదైనా మనకు ఫైనల్ రిపోర్ట్ వస్తుంది. ఫైనల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ అమ్మాయి ఎందుకు చనిపోయింది, ఎవరి వల్ల చనిపోయింది, దానికి కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా ఆ రిపోర్ట్లో డీటెయిల్గా ఉంటాయి. బట్ ప్రైమా ఫేసి ఆ అమ్మాయి లాస్ట్ నోట్ ఏదైతే రాసిందో ఆ లాస్ట్ నోట్లో కొన్ని సెంటెన్సెస్ అయితే ఉన్నాయి, అలార్మింగ్గా ఉన్నాయి. యూనివర్సిటీస్లో ర్యాగింగ్ ఉండదనుకుంటే పొరపాటు, యూనివర్సిటీస్లో జీవితం నరకం లాంటిది, ఇటువంటి కొన్ని వర్డ్స్ రాసింది. కాబట్టి డెఫినెట్గా ఉందనే అనుకోవచ్చు. బట్ ఏదేమైనా ఫైనల్ రిపోర్ట్ రేపు 10వ తారీఖు వచ్చిన తర్వాత ఆ రిపోర్ట్లో ఏదైతే ఉంటుందో, ఎవరైతే రెస్పాన్సిబుల్ ఉంటుందో వాళ్ళందరి మీద ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఫైనల్గా సార్, యూనివర్సిటీలో ఉన్న స్టూడెంట్స్ కానీ స్టాఫ్ కానీ ప్రభుత్వం ఏం చెప్పబోతుంది, ముఖ్యంగా మంత్రి గంటా శ్రీనివాసరావు ఏం చెప్పబోతుంది? ఈ ర్యాగింగ్ అనేది చాలా అమానుషమైంది, చాలా అనాగరికమైన చర్య. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఈ ర్యాగింగ్లో ఇన్వాల్వ్ కావద్దు, మీ విలువైన భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఫ్రెషర్స్ డేస్ కూడా విత్ ఇన్ ఏ మంత్ కంప్లీట్ చేయమని చెప్తా ఉన్నాం. దీని మీద సెలబ్రిటీస్ తోటి అలాగే స్పోర్ట్స్ మెన్స్తో కూడా విస్తృతంగా ప్రచారం చేపిస్తా ఉన్నాం. అందరూ కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద దీంట్లో అందరూ కూడా ఒక సోషల్ మూమెంట్ లాగా తీసుకొని ఈ రాష్ట్రాన్ని ర్యాగింగ్ ఫ్రీ స్టేట్గా చేయాలని నా అప్పీల్. మంత్రి గంటా చెప్తున్నారు రాష్ట్రాన్ని ర్యాగింగ్ ఫ్రీ స్టేట్ చేయాలని. అయితే ప్రభుత్వం చెప్పబోతున్నటువంటి 10వ తారీఖు రానున్నటువంటి నివేదికలో నిజాలు బయటపడతాయా, లేకపోతే ప్రభుత్వం దీనిపైన ఎలాంటి యాక్షన్ తీసుకోబోతుందన్న దానిపైన మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉందని చెప్పవచ్చు. కెమెరామెన్ రవితో దినకర్ ఎన్టీవీ, సచివాలయం, హైదరాబాద్.